శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్యనుంచి పరమేశ్వరుణ్ణి చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ కోరికల్ని చెప్పుకుంటారు పరమేశ్వరునికి నంది అనుంగ భక్తుడు ద్వారపాలకుడు కూడా కాబట్టి నందికి అంతటి ప్రాధాన్యత అందుకే లయకారికుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు మరే ఇతర దేవాలయాల్లోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్యనుంచి శివలింగాన్ని చూస్తారు సాధారణంగా శివాలయానికి వెళ్లినప్పుడు మనం ఆలయానికి ప్రతక్షణ చేసి ఇతర దేవతల దర్శనం చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటాం కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు కాని అది అసంపూర్ణ దర్శనమని శాస్త్రములు చెబుతున్నాయి ఏ శివాలయంలో అయినా పరమేశ్వరుడు శివలింగ రూపంలో ఉంటాడు అంటే ఇతర దేవతల్లా విగ్రహరూపం కాకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం విగ్రహరూపంలో ఉండే భగవంతుని రూపాన్ని మనసు వెంటనే గ్రహించగలదు కాని లింగరూపంలో ఉన్న శివుణ్ణి చూస్తే స్వామి నిజరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి పృష్ఠభాగాన్ని నిమురుతూ శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వల్ల నంది అనుగ్రహం కూడా కలిగి శుభకరమైన ఫలితం దక్కుతుంది అలాగే నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక విధానం ఉంది అంతేకాకుండా నంది చెవుల్లో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడం మంచిది తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవ్వరూ వెళ్లకూడదు అందుకని నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య శివ శివదర్శనం చేసుకోవాల్సి ఉంటుంది పరమేశ్వరుడు తన మూడో కన్ను తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది కాబట్టి నేరుగా శివుని ముందుకు వెళ్లరాదని పండితులు చెబుతారు ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే లోపలికి ప్రవేశించడాన్ని శృంగదర్శనం అంటారు నందీశ్వరుడు యొక్క వృషభాగాన్ని స్పృశిస్తూ శివుణ్ణి దర్శించటం వల్ల విధి విహితం శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణంలో ఉంది